श्रीकृष्ण देवराय यूनिवर्सिटी सुमारु 5 एकराल भूमिपै वाईसीपी नायकुल कन्नु पड़िंदी। एसकेयू प्रांगणंलोनी 5 एकराल स्थलंलो दर्जाग कंचवेसी यंत्रालतो चदुरु चेस्तुन्नारु। दादापु 3 नेललुगा तेरवेनुक ई कब्जा कथ नडुस्तोंदनि वरिष्ठ वर्गालु चेबुतुन्नायि। इदंता जगनन्न लेअवुट् वेयडानिके अनि पैकि प्रचारं चेस्तुन्नारु, कानी तेरवेनुक वेरे उद्देशालु उन्नट्लु समाचारं। वर्सिटी आक्रमित स्थल में एक्सवेटर रेंडु ट्राक्टर तो चेट्लनु तोलगिंची भूमिनि चदुरु चेशारु। आक्रमण दिशगा पावुलु कदुपुतुन्ना यूनिवर्सिटी अधिकारुलु कन्नेत्ति कूडा चूडटं लेदु। ट्राक्टर्लु कार्मिकुलु एक्सवेटर्लु वर्सिटीलोकि वस्तुन्ना ప్రశ్నించే నాధుడే లేకుండా పోయాడు। కబ్జాదారులు దర్జాగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు। నవంబర్ 22 నాటికి వర్స్టి స్థలంలో చెట్లను తొలగించి భూమిని చదును చేసి పోల్సిన నాటారు। 27వ తేదీ నాటికి కంచె వేశారు। నిన్న మిగిలిన చెట్లను తొలగించి గుంతలను చదును చేశారు। ఎస్కేయూలోని 5 ఎకరాల స్థలాన్ని జగనన్న లేఅవుట్ పేరిట वाईसीपी प्रजा प्रतिनिधुलु कब्जा चेस्तुन्नारनि, गतंलो वीसीगा रामकृष्णारेड्डी उन्न समयंलोने ई पनुलु प्रारंभमय्यायनि वरिष्ठी वर्गालु चेबुतुन्नायि। आक्रमणकु यत्निस्तुन्न 5 एकराल स्थलं प्रभुत्वानिदनि स्थानिक प्रजा प्रतिनिधि रेवेन्यू अधिकारुल द्वारा वरिष्ठीकि नोटीसुलु पंपिंचारनि समाचारं। वरिष्ठी प्रजा प्रतिनिधिकि वत्तासु पलुकुतू आ भूमिनि अपजेप्पेला अप्पटि याजमान्यं प्रयत्निंचि विफलमैंदनि वरिष्ठी वर्गालु अंटुन्नायि। 2017 टीडीपी हायंलो वरिष्ठी स्थलान्नि परिरक्षिंचेंदुकु चुट्टू 7 अडुगुलकु पैगा एत्तैन प्रहरीनि निर्मिंचारु। वाईसीपी पालनलो वरिष्ठी भूमिनि प्रजा प्रतिनिधुले कब्जा चेस्तुन्न वरिष्ठी अधिकारुलु पेदवि विप्पडं లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి। శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి 500 ఎకరాలు ఉంటే మరి నిన్నటి రోజున యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని 5 ఎకరాలు కొంతమంది వైసీపీ నాయకులు దాని కబ్జా చేస్తూ యూనివర్సిటీ మధ్యలో మరి జగనన్న లేఅవుట్ ను వేయడం జరిగింది। మరి తక్షణమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా దాన్ని ఖండిస్తా ఉన్నాం। వాళ్ళ జగనన్న లేఅవుట్ వేయడం మంచిదే, ప్రభుత్వ పేదలకు ఇల్లు లేనిటువంటి వారికి ఇల్లు ఇవ్వడం మంచిదే, కానీ యూనివర్సిటీలో భూమి కాకుండా బయట యూనివర్సిటీ భూమి కాకుండా కొన్ని వందల ఎకరాల వేల ఎకరాలు ఉంది, ఆ భూముల్లో జగనన్న లేఅవుట్ వేయండి, లేదంటే డబ్బు చెల్లించి కొనుగోలు చేసి పేద వాళ్ళకి భూమి అందించండి, కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంబంధించినటువంటి భూమిని ఎక్కడ కూడా దారి మళ్లించకూడదని చెప్పి ఏఎస్ఎఫ్కి భావిస్తున్నాం। మరి తక్షణమే తిరస్కరించినా కూడా అతను మరి పోతా పదవి విరమణ పొందిన వెంటనే దీని దొంగదారుల అడ్డదారు పద్ధతుల్లో ఇవాల 5 ఎకరాలు కబ్జా చేయడానికి పూనుకున్నారు। మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు కూడా స్పందించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని ఎవరైతే కబ్జా చేశారో వారిపైన కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం। ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలి। ఒకవేళ యూనివర్సిటీ లోపలికి ఒక జేసీబీ వచ్చి ఫెన్సింగ్ వేసి ఇంత పెద్ద చేస్తున్నా కూడా ఏమాత్రం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు। మరి తక్షణమే ఎవరైతే జగనన్న లేఅవుట్ భూమి వేశారో ఆ ఫెన్సింగ్ విధానాన్ని తొలగించి అక్రమ పద్ధతిలో ఎవరైతే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। స్థానిక ప్రజా ప్రతినిధులకు భూమిని కట్టబెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి। అందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగాధిపతిని గత నెలలో సెలవులో వెళ్ళాలా చూశారని చెప్తున్నారు సెక్యూరిటీ విభాగం అధికారి। ఇంజనీరింగ్ విభాగంలో మరో అధికారి కనుసన్నల్లో కబ్జా పనులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు। కబ్జాను విద్యార్థి సంఘాలు అడ్డుకుంటే కింది స్థాయి సిబ్బందిపై నెట్టేందుకు వరిష్ఠ పై స్థాయి అధికారులు కుట్ర పనినట్లు ప్రచారం జరుగుతోంది। ఈ విషయంపై ఇన్ఛార్జ్ ఎస్సీ మురళీని వివరణ కోరగా కంచె వేసే సమయంలోనే అడ్డుకున్నామని సమాధానమిచ్చారు। యూనివర్సిటీ కాంపౌండ్ లో కంచె వేసిన విషయం తన దృష్టికి రాలేదని ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ చింతా సుధాకర్ తెలిపారు। ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పరిపాలన అకడమిక్ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని పేర్కొన్నారు। ప్రహరీ లోపలి ప్రాంగణం మొత్తం వర్సిటీకి సంబంధించిందేనని దీనిపై ఎవరికి హక్కులు ఉండవని తెలిపారు। అసలు ఏం జరిగిందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని సుధాకర్ అన్నారు।